Daddy? Daddy? Yes, coming. ఏటమ్మా సీత ఈయన నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను మల్టీ మిలియనర్ బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ రామకృష్ణ చూడండి ఈయన మా నాన్నగారు నాకు తెలుసమ్మా ఎరా నువ్వు మల్టీ మిలియనర్ వా రాస్కెల్ ప్రపంచమంతా విమానాల్లో తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్ రా అబ్బే లేదండి స్కూటర్ మీద రోడ్లన్నీ తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్ కృష్ణ వాడనేది కాదమ్మా నేను చెప్పేది విను వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగవేత్తవా అబద్ధాలు ఆఫీస్ లోనే కాక ఆడపిల్ల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది అర్థమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్లో వేసుకున్నాడు నిప్పుకోడి వేత మా డాడీ చెప్పేదంతా నిజమా చెప్పరా చెప్పు చెప్పమంటే కాదమ్మా ఇలాంటి చొప్పదంటూ వేతవని చెప్పుచ్చుకుంటున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పు తీయడం కష్టం కనుక చేతున కొడతాను ఏమి డాడీ నా సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా ఏంటి మీకు తెలుసా అదేంటండి మా డాడీ మీకు తెలుసా నాతో ఎందుకు చెప్పలేదు ఆయన ఎలా తెలుసు తెలుసు ఎలా తెలుసు తెలుసు ఎలా తెలుసు ఎన్నోసార్లు ఇతను నేను ఫ్లైట్ లో కలిశానమ్మా ఒకసారి బిజినెస్ మనీ మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మనీ మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక పార్టీలో కలిశాను ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నెట్ అమ్మా ఇతను మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో గుర్తురాకపోవడం ఏంటి మిస్టర్ కోటేశ్వరరావు అంటే నా పేరు కూడా గుర్తుందన్నమాట ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద షాంపియన్ ఒలకపోస్తే నా 50,000 రూపాయల నీట్ అయిన సూట్ కాస్త పాడైపోయింది ఒకసారి చికాగోలో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు ఏమై రైట్ అవునవును అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కరెక్ట్ అమ్మా అతను గ్రేట్ జీనియస్ ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొందరితో మాట్లాడుతుంటే నాకే మతిపోయేది అనుకో రియల్లీ హీస్ ఎ గ్రేట్ జీనియస్ థాంక్ గాడ్ నాకు పరిచయం చేసే శ్రమ తగ్గింది డ్రింక్స్ తీసుకొస్తాను జస్ట్ ఎ మినిట్ అమ్మా అతను బాదం గీర్ తప్ప మరేం తీసుకోడు ఓకే డాడ్ సార్ మమ్మ ఇష్టం ఓకే మిస్టర్ కోటేశ్వరరావు సార్ నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్ పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది నన్ను క్షమించండి సార్ నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించట్లేదు అయ్యా అసలు పెళ్లే చేసుకున్నని మంకు పట్టు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు దారిలో పెట్టావు నాకు అదే చాలయ్యా అంటే నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా కాకపోతే కోటు మీద షాంపెయిన్ పోసాను చొక్కా మీద చికెన్ ముక్క వేశాను ఇలాంటి కోతలు గొయకయ్యా పోనీ నేనే మీ మీద పోసాను రివర్స్ ఒక మరీ అంత పెద్ద పెద్ద కోతలు గొయ్యి చిన్న చిన్న కోతలు గొయ్యి కూర్చో పైకి వెళ్ళొస్తానే ఆహా అయ్యగారు ఒప్పుకున్నారు మా బాస్ ఒప్పుకున్నారు ఏమి నా భాగ్యము ఏది బాబు మీరు ఎక్కడ ఉన్నారైతే ఆఫీస్ గగనామం పెట్టేశారా ఈ సూట్ ఏంటి పైగా గులాబ్ పువ్వు ఒకట ఏంటి ఉద్యోగం మానేసి మెడ్రాస్ వెళ్ళిపోయి హీరోగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా సింహాచలం ఏమిటా బాగుడు ఆయన ఎవరు అనుకుంటున్నావు ఎవరేంటి అమ్మాయి గారు మన ఆఫీస్ లో పనిచేసే కృష్ణమూర్తిలా అనిపించాడంటావు రాస్కెల్ జాగ్రత్తగా రెండు కళ్ళు పెట్టి చూడు ఈయన ఎవరనుకున్నావు కోటీశ్వరుడు కృష్ణబాబు నా కాబోయే అల్లుడు కాస్త పోలికలు కనిపించేసరికి ఆఫీస్ లో ఉండే ఆ పడుతాయి అనుకుంటున్నావు అయింది అయ్యి బాబాయ్ తమరు చెప్పేకి తెలిసిందండి నేనే పొరపాటు పడ్డాను నన్ను మన్నించండి బాబు ఇట్స్ ఆల్ రైట్ ఎండలో తిరిగి కళ్ళు బైర్ల గమ్మిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టున్నావు ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కనున్న వాడి జేబులోంచి పిస్టల్ తీసి డమాలను కాల్చిపారేసి ఉండేవాడిని బట్ ఇది మా కాబోయే మామగారు ఇల్లు కాబట్టి నిన్ను క్షమించదలేస్తున్నాను చాలా సంతోషం బాబు చాలా సంతోషం అయినా నేను యాదవన కాకపోతే మా ఆఫీస్ లో పనిచేసే ఆ కిట్నగాడికి మీకు పోలికేడి చెప్పండి తమరు బాగా మగ్గిన బంగిని పెళ్లి మామిడి పండులో ఉన్నారు అది కాల్చిన వంకాయలా ఉంటాడండి ఇప్పుడు తెలుసుకున్నాడు మీరేమనుకో నువ్వు చేసే న్యూసెన్స్ చాలు గానీ ఇక్కడి నుంచి వెళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ తాజా నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది వస్తాను సీత బాయ్ అంకుల్ బాయ్ వాడడీ ఏమంటారు నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా చాలా సంతోషం